హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం మన ఈమోని ఎవరైనా హ్యాక్ చేస్తారా లేదా మనకు తెలియకుండా మన వాళ్ళు ఎవరైనా మన ఈమో అకౌంట్ని యూజ్ చేస్తున్నారా, ఒకవేళ వేరే వాళ్ళు యూజ్ చేస్తే ఎలా తెలుసుకోవాలి, అలాగే వేరే వాళ్ళ అకౌంట్లో మన ఈమో అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ముందుగా ఈమోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ప్లస్ పైన క్లిక్ చేయండి లేదా మన ఐకాన్ ఉందిగా ఐకాన్ పైన క్లిక్ చేసినా సరిపోద్ది. సో నేను ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మోర్ పైన క్లిక్ చేయండి, మోర్, అలాగే సెట్టింగ్, తర్వాత ఈమో అకౌంట్ సెట్టింగ్ని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మేనేజ్ డివైస్ ఉందిగా దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారుగా, 3 డివైస్లలో ఇన్స్టాల్ చేసి ఉంచాను నేను. ఓకే, ఇప్పుడు నేను వాడేది కరెంట్ డివైస్, మిగతా 2 డివైస్లలో కూడా నేను ఇన్స్టాల్ చేసి ఉంచాను. సో మనం వీటిని డిలీట్ చేయాలనుకుంటే మనకు నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఓకే, ఓటీపీని ఎప్పుడు కానీ వేరే ఎవరితో మనం షేర్ చేసుకోకూడదు. సో ఓటీపీ లేని ఎవరు హ్యాక్ చేయలేరు. సో ఓకేనా? సో ఇప్పుడు ముందుగా మనం ఈ మిగతా 2 డివైస్ని నేను డిలీట్ చేయాలి. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ దానిపైన క్లిక్ చేస్తున్నాను. సో దాని మీద క్లిక్ చేయగానే మనకు సో డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. సో డిలీట్ వచ్చినప్పుడు మనము అరే చూరు వన్ టు లాగ్ అవుట్ దిస్ డివైస్, అంటే నువ్వు ఈ డివైస్ నుండి వెళ్ళిపోతున్నావు అంటే సరే ఓకే అన్నప్పుడు, సో అలాంటప్పుడు మనం ఒక నెంబర్కి ఓటీపీ వస్తుంది. మనం ఏ నెంబర్ని అయితే లాగిన్ అయ్యామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఏ డివైస్ని అయితే లాగౌట్ చేయాలనుకుంటున్నామో ఆ డివైస్ నుంచి ఈమో అకౌంట్ అనేది డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారుగా, మనకు ఫోన్ మోడల్తో సహా అలాగే ఏ కంట్రీలో ఉంటారు అని చెప్పేసి మనకు కంట్రీ అండ్ ఫోన్ మోడల్ కూడా చూపిస్తుంది. సో గాయస్, ఈ ఈమో హ్యాక్ చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు, మన చుట్టుపక్కలే ఉంటారు. సో గాయస్, ఇంతకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.